సామాజిక భరోసా పెన్షన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణితో అర్హులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని టీడీపీ అమలాపురం పార్లమెంటరీ అధికారి ప్రతినిధి పుచ్చల శ్రీనివాస్ మండల కమిటీ అధ్యక్షుడు ముత్యాల వెంకట్రావు అన్నారు. మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద పెన్షన్ల పంపిణీ తీరుపై నిరసన తెలియజేస్తూ ఎంపీడీఓ వెంకట్రమణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అధికార ప్రతినిధి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుపేదలు పెన్షన్ ఆధారంతో జీవిస్తున్నారని అటువంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే భరోసా ఇదేనా అని ప్రశ్నించారు. ఇంట్లో ఒకరికి మాత్రమే పెన్షన్ అంటూ సెప్టెంబర్ నెలలో లక్షలాది మందిని పెన్షన్లకు దూరం చేశారన్నారు. టీడీపీ హయాంలో పెన్షన్దారుడికి పెన్షన్ ఇచ్చే సమయంలో అందుబాటులో లేకున్నా మరుసటి నెలలో 2 నెలలకు కలిపి పెన్షన్ అందించేవారన్నారు. కానీ నేడు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వ్యవసాయ కూలీలు అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో ఉన్న వారికి పెన్షన్ దూరం చేయడం దుర్మార్గమైన చర్య అని ఖండించారు. రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని ఎంచుకున్న ప్రజలకు చాలా మంచి గుణపాఠం జరుగుతుంది. ఎందుకంటే భరోసా పెన్షన్ల విషయంలో గత జూన్ నెలలో 61 లక్షల పెన్షన్ ఇస్తే ఈ నెల వచ్చేపాటికి సుమారు 58 లక్షల చిల్లరకి చేసింది ఈ ప్రభుత్వం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, మీరు మాట తప్పు మటం తప్పు అన్నారు. వివిధ కారణాలతో పెన్షన్ మీద ఆధారపడే బ్రతికే నిరుపేదలకు చేస్తున్న మంచి న్యాయం ఇది. అంతేకాకుండా గతంలో నందమూరి తారక రామారావు అన్నగారు ముఖ్యమంత్రిగా ఉండగా 75 రూపాయలు పెన్షన్ చేశారు. దానిని శ్రీధర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 175 రూపాయలు పెంచి 200 రూపాయలు చేయడం జరిగింది. ఆ 200 రూపాయల పెన్షన్ని చంద్రబాబు నాయుడు గారు 2014 నుండి 2019 వరకు 1000 రూపాయలు ఒకసారి, అదేవిధంగా 800 ఒకసారి 2000 చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2000 రూపాయల పెన్షన్ని 3000 రూపాయలు పెంచుకుంటూ పోతామన్నారట. ప్రజలేమనుకున్నారంటే 3000 రూపాయలు ఇచ్చేస్తారేమనుకున్నారు. పాపం పెంచుకుంటూ పోతామన్నారని అర్థం కాల, వాళ్ళకే కాదు మాకే అర్థం కాల, మనకి మీ అందరికీ అర్థం కాల. కానీ ఈ 2000 రూపాయల పెన్షన్ని కేవలం 250 రూపాయలు పెంచి అప్పుడే 2 సంవత్సరాలు 8 నెలలు అయింది, ఇంకో 250 పెంచాలా? ఈ సంవత్సరం 250 పెంచాలంటే 2750 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి. ధర్మ ప్రకారం అయితే ఎక్కడుంది న్యాయం? ఇవ్వటం కాదు కదా, ఒక్క నెల లేకపోతే పెన్షన్ పీకేస్తానని చెప్పి మొదలుపెట్టారు అప్పుడే. ఎందుకంటే ఎలక్షన్లు అయిపోయినాయని ప్రజల పని లేదు వీళ్ళకి. ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి ఇప్పటి వరకు తీర్థ కార్యక్రమం పల్ల మొన్న జూన్ నెల నుంచి మొదలెట్టారు. ఈకే వేసేవని కొంతమందికి, ఊళ్ళో లేరని కొంతమందికి, అదేవిధంగా ఏ కారులు ఉన్నాయని కొంతమందికి, లేదా రెండు పెన్షన్లు ఒక కారులోనే కొంతమందికి ఏదో వంక పెట్టి ఇప్పటికీ 280000 పెన్షన్లు బాధలు బాధేరండి. అంటే వీళ్ళు బాధలు తప్ప రెండో కార్యక్రమం లేదండి అధికార పార్టీకి. ప్రజలందరూ గమనిస్తున్నారు, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ గమనిస్తున్నారు. సంక్షేమాల పేరుతో సంక్షోభంలో పెడుతున్నారు మీరు ఈ రాష్ట్రాన్ని. మాది మంచి పద్ధతి కాదు. ఇంకా మీకు సమయం ఉంది, మంచి దారిలో నడవండి, మంచి చేయండి, అభివృద్ధి ప్రదంలో రాష్ట్రాన్ని నడపండి. ఎక్కడ చూడండి రోడ్లు ఎలా ఉన్నాయి, ఎత్తుకుంటే చాలా విషయాలు ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. ఇంకా గ్యాస్లో బాధలే బాధలు, పెట్రోల్ బాధలు, డీజిల్ బాధలు, ఇంక అన్నీ చెప్పుకుంటే ప్రతిదీ బాధలే. కరెంటు బిల్లు అయితే మనం చెప్పుకోకర్లా, బిల్లు పట్టుకుంటే సాగు కొడుతుంది పేదవాడికి. అయ్యా బిల్లు పట్టుకునే సాగు కొడుతుంది పేదవాడికి, కరెంటు పట్టుకుంటే సాగు కొట్టట్లా? దయవుంచి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ఆలోచించుకుని ఇప్పటికైనా మారండి, ఇప్పటికైనా మారి ప్రజలకు మంచి చేయమని కోరుతూ మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.